యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము 12, 13, 14 వచనాలు మనం చదువుకుందాం. ఇప్పుడైనను కన్నీరు విడుచుచు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు హృదయపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. హల్లెలూయా. 13వ వచనం, మీరు నా దగ్గరికి రండి, మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నా దగ్గరికి రండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తారో, తప్పిపోయిన కుమారుడి కోసం మనందరికీ తెలుసు, తెలుసా అండి? తప్పిపోయిన కుమారుడి కోసం మనందరికీ తెలుసు. తప్పిపోయాడు, దూరం అయిపోయాడు, పందుల దగ్గరికి వెళ్ళిపోయాడు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు హృదయపూర్వకంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. ఆమేన్. ఏమనుకున్నాడండి? హృదయపూర్వకంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకు? నా తండ్రి నన్ను మళ్ళీ చేరదీస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో మన పరిస్థితుల్లో మన అందరం కూడా దేవునికి దూరం అయిపోయాం. ఆమేన్. ఇందాక ఎవరో సహోదరి సాక్షి చెప్తూ దేవునికి వాక్యానికి సహవాసానికి దూరం అయిపోయాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే దూరంగా అయిపోయామని అనిపిస్తుందో వారందరూ కూడా మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి తిరిగి రావాలి. ఆమేన్. ఎవరైతే ఆయన దగ్గరికి హృదయపూర్వకంగా తిరిగి వస్తారో ఆయన త్రోసి వెయ్యడు. ఎందుకు వచ్చావురా అని గెంటి వెయ్యడు. ఖచ్చితంగా దేవుడు వారందరినీ కనికరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? హృదయపూర్వకంగా ఇంటికి తిరిగి వచ్చేసాడు. తండ్రి ఏం చేశాడండి? గెంటేశాడా? వెళ్ళిపోమన్నాడా? అవమానించాడా? దూషించాడా? ఏం చేశాడు? అందరూ మనకు అందరూ తెలుసు కదా. ముద్దు పెట్టుకున్నాను, నూతన వస్త్రములు ఇచ్చాను, ఆభరణములు ధరింప చేశాను, చక్కటి భోజనాలు ఏర్పాట్లు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు కూడా అలాంటి వాడే. ఎవరైతే దూరం అయిపోయాం, దూరంగా ఉన్నాం దేవుని సహవాసానికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, వీటన్నిటికీ మేము దూరం అయిపోయాం. యిర్మీయా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించము, ద్రోహియగు ఇశ్రాయేలు తిరిగి రమ్మో. ఆమేన్. హల్లెలూయా. ద్రోహియగు ఇశ్రాయేలు తిరిగి రండి, మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగిరా, ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలిగిన వాడును గనుక నేను ఎన్నడూ కోపించి వాడును కాను. హల్లెలూయా. నేను ఎలాంటి వాడును? కృపగలిగిన దేవుడు. నీవు నా యొద్దకు తిరిగి వస్తే నేను నీ పట్ల కృప చూపిస్తాను, ఉగ్రత చూపించను, నాశనం చేయను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా తప్పు చేస్తాం. జనరల్గా చిన్నప్పుడు మనం అందరూ తప్పు చేసి వెళ్ళిపోతాం కదండి బయటికి, కోపించి ఒక గంట రెండు గంటలు మూడు గంటలు వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే మన తల్లిదండ్రులు మనం నిజంగా చేరదీస్తారండి, అవునా కదా? వచ్చిన వెంటనే దెబ్బల వర్షం గురిపించేస్తారు చెప్పండి, గురిపించరు కదా. తర్వాత ఎప్పుడు గురిపించారేమో దాని వేరే సంగతి. ముందు ఖచ్చితంగా వారిని చేర్చుకొని ఆదరించి కౌగులించుకొని, ఎందుకంటే ఆ దూరం అయిపోయిన సమయం వాళ్ళు చాలా మిస్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అంతే కదా, ఆ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు చాలా మిస్ అవుతారు. దేవుడట మనం ఏమాత్రం ఈ లోక సంబంధంగా ఈ పరిస్థితులు రీత్యా దేవునికి దూరం అయిపోతే ఆయన చాలా బాధపడతాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ మన మనస్ఫూర్తిగా మన ఆయన యొద్దకు తిరిగి వస్తే ఆయన ఎలాంటి వాడట?
కృప కలిగిన కనికరమ కలిగిన దేవుడు. చూడండి అక్కడే 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను నీ యజమానుడను, ఇదే యెహోవా. నేను ఎవరిని? నీ యజమానుడిని, నీ కృప కలిగిన వాడను. అంత మాత్రమే కాదు, నేను యజమానుడు. యజమానుడు అంటే ఎవరు? మనల్ని పోషించేవాడు. యజమానుడు అంటే ఎవరు? మనల్ని కాపాడేవాడు. ఆమేన్. యజమానుడు అంటే ఎవడు? మన మీద, మన జీవితాల మీద బాధ్యత తీసుకునేవాడు. మీరు నా ఎద్దకు రండి, నేను మీకు కృప చూపిస్తాను, నీకు యజమానుడను. ఎప్పుడు? ఎప్పుడు ఆయన మీకు కృప కలిగిన వాడు? ఎప్పుడు ఆయన మనకి యజమానుడు? మనము ఆయన వద్దకు మనస్ఫూర్తిగా తిరిగి వస్తేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధికి, సహవాసానికి, వాక్యానికి, పరిశుద్ధులకి, దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఎంత దూరంగా ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు ఒకవేళ ఆ విధమైన పశ్చాత్తాపం మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఉంటే మనస్ఫూర్తిగా ఆయన ఎద్దకు తిరిగి రండి, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన యజమానుడు. అక్కడ 22వ వచనం చూడండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు 12వ వచనం ఏంటి? 12వ వచనం అక్కడే అండి, 3వ అధ్యాయంలో 12వ వచనం ఏంటంట? నా ఎద్దకు తిరిగి రండి, నేను ఎవరిని? కృప కలిగిన దేవుణ్ణి. నా ఎద్దకు తిరిగి రండి, నేను ఎవరిని? నేను యజమానుణ్ణి. నా ఎద్దకు తిరిగి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? బాగు చేస్తాను. అమ్మాయి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన యుద్ధకు వచ్చేవారిని ఖచ్చితంగా ఆయన కృప చూపి, అది ఒక యజమానుడిగా ఉండి, మీ అవిశ్వాసము నేను బాగు చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన యుద్ధకు తిరిగి రావడం ద్వారా మనకేం కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు ఆయన యుద్ధకు మనస్ఫూర్తిగా తిరిగి రావడం ద్వారా నిశ్చయముగా మనం తిరిగి బాగుపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వస్తారనండి, నిశ్చయంగా దేవుడు వారిని కనికరిస్తాడండి. ఆమేన్. త్రోసి వేయడండి, వెళ్ళిపో అవతలకి, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు, అలా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు, నన్ను నిన్ను మాట్లాడినా, అన్ని మాట్లాడినా, ఏం చేసావు, ఇంకేమీ అండండి. ఇంకా ఆయన దగ్గరికి వచ్చేస్తే కనికరం వచ్చేస్తుంది అంతే. దేవునికి స్తోత్రం కలనిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఎద్దుకు ఓ ఇశ్రాయేలు, నా ఎద్దుకు తిరిగిరా, నేను నీకు కృప చూపిస్తాను, నీకు యజమానుడిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, నేను నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. ఆయన ఎద్దుకు వచ్చి వారందరూ కూడా కృప పొందుకుందురుగాక, ఆయననే యజమానుడిగా ఉండునుగాక. అంత మాత్రమే కాదు, దేవుడే మనందరినీ బాగు చెయ్యునుగాక. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మరొకసారి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు తిరిగి నా యద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. జాగ్రత్తగా ఉండండి, 13వ వచనం, దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. కరుణ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. ఆయన యుద్ధకు తిరిగి వస్తేనే ఆయన మనకి కరుణే చూపిస్తాడు, ప్రేమనే చూపిస్తాడు, వాత్సల్యమే చూపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మనందరికీ అర్థమైన రీతిలో, ఇప్పుడు కుర్రోడు వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఒకరు పూటో 4-5 గంటలు 2 గంటలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. మీరు బెంగ పెట్టుకున్నారు, బాధపడుతున్నారు, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిన వెంటనే పెద్ద కర్రచ్చి కూడా వేస్తున్నాను అనుకోండి, వెంటనే పెద్ద కర్ర తీస్తారనుకోండి, ఆడు ఏమవుతాడు? మళ్ళీ జనరల్గా మళ్ళీ ఏమవుతాడు? పారిపోతాడు. నిజంగా అలా పారిపోకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? కర్రలు, ఆయుధాలు ఇవేమీ పట్టుకోకుండా ప్రేమగా చేతులు చాచి, చక్కగా వాడిని చేరదీసి, చక్కగా వాడికి మంచినీళ్ళు పట్టి, ఆహారం పెట్టి, వాడిని ధరించి ఎత్తుకుంటే ఆడికొక మనసులో ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? ఒకవేళ నేను దూరంగా వెళ్ళిపోయినా మా అమ్మ కొట్టదు, మా నాన్న కొట్టడం, మళ్ళీ నన్ను తిరిగి చేర్చుకుంటారు, నన్ను కౌగిలించుకుంటారు, నన్ను నాకు అనే ఒక ఆదరణకరమైన మనస్తత్వంలోకి వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా? అలా కాకుండా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వెంటనే కొడేసి అనుకో, ఆడేమనుకుంటాడు, బాబు వెళ్ళిదా కూడేస్తుంది ఇంకా
ఇలా పుట్టేస్తారు. అందుకని వెళ్ళడం మానేస్తే బెటర్ అని ఇంకా 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 దూరం అయిపోతాడు. మన దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయ. మన దేవుడు అలాంటి వాడు కాదు. కరుణ నీ దేవుడని యెహోవా, మీ దేవుడని యెహోవా కరుణ వాత్సల్యము కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయ. నువ్వు ఆయన ఎందుకు మనస్ఫూర్తిగా తిరిగి వస్తే నిన్ను తిరిగి గాయపరచకుండా, తిరిగి నిన్ను దూషించకుండా, తిరిగి నిన్ను నాశనం చేయకుండా తన కరుణతో తన వాత్సల్యముతో నిన్ను నింపేస్తాడు. ఆమేన్. శాంతమూర్తి. ఆమేన్. ఇవన్నీ మన జీవితంలో ఉండాలండి. కృప వాత్సల్యం, కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయ. అండ్ దేవుడికి ఆ క్వాలిటీస్ లేకపోతే మనం ఎప్పుడు నాశనం అయిపోతామండి. నిజంగానండి, దేవుడికి కనుక ఆ మంచి క్వాలిటీస్ లేకపోతేనండి నిశ్చయంగా మనం నాశనం అయిపోతామండి. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు. హల్లెలూయ. హల్లెలూయ. కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తి. ఆమేన్. హల్లెలూయ. ఆయన ఎద్దకు మనస్ఫూర్తిగా తిరిగి వస్తే ఆయన శాంతమూర్తి అయి తన శాంతిని నీకు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు, ఆయన చేద్దామనుకున్నది చేయడానికి ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక. ఆమేన్. హల్లెలూయ. చేస్తానన్న కీడు, ఉద్దేశించిన కీడు చేయక దేవుడు పశ్చాత్తాపడతాడట. అయ్యో నా ఎదుగు తిరిగి వచ్చేసింది కదా, మళ్ళీ నేను ఆదరిస్తాను, నేను దర్శిస్తాను, నేను దీవిస్తాను, నేను స్వస్థపరుస్తానని నేను నా మీద ఉన్న ధైర్యంతో నమ్మకంతో నా దగ్గరికి వచ్చింది కదా. ఆమేన్. హల్లెలూయ. ఎవరైనా మన దగ్గరికి తిరిగి వస్తే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన దగ్గరకు తిరిగి అంటే చెప్తున్నాను నిజంగా పశ్చాత్త మనస్ఫూర్తిగా తిరిగి వస్తే సమా, అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా తిరిగి వస్తే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, ఎవరైతే తప్పిపోయిన కుమారుడు చాలా మనస్ఫూర్తిగా తిరిగి వచ్చాడు, అందుకే దేవుడు ఆ ఘనత అందించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాలం. అలా ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన యొద్దకు తిరిగి వస్తారో ఆయన వారిని కృప కలిగిన దేవుడిగా కలిగి యజమానుడిగా ఉంటాడు, వాళ్ళని దేవుడు నిశ్చయముగా బాగు చేస్తాడు. హల్లెలూయ. ఆయన ఉద్దేశించిన కీడు చేయకుండా, నిజంగా కీడే చేద్దామని ఉద్దేశించాడు, నాశనం చేద్దామని అనుకున్నాడు, కానీ చేయకుండా తన మనస్సు మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయ. హల్లెలూయ. మన దేవుడు ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన ఎదుగు తిరిగి వస్తారో ఆయన మనస్సు మార్చుకునే దేవుడు. హల్లెలూయ. మీరు రానంతసేపు ఈ ఇంటికాడ ఉంటే తల్లి ఆవిడ కోపం రగిలిపోతాను, రానియాడు సంగతి చెప్తాను, రానియాడు సంగతి చెప్తాను, రానియాడు సంగతి చెప్తాను అనుకుంటుంది మనసులో, కానీ వచ్చాక అవే ఉండవు. ఆమేన్. హల్లెలూయ. హల్లెలూయ. వచ్చాక ఆడిని చూసాక, ఆడి ముఖం చూసాక, జాలి ముఖం చూసాక, ఆడి పశ్చాత్తాపం చూసాక ఇంకా ఏమీ ఉండవు. నిజంగా కొడదామని అనుకుంది, కొడదామని ఉద్దేశించింది, కర్ర కూడా పక్కన పెట్టింది, కానీ జాలి హృదయంతో శాంతమూర్తి అయి అత్యంత కృప కలిగిన వాడే చేద్దామన్న కీడును చేయకుండా పచ్చత్త పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయ. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయాలను చింపుకొని, మీ హృదయాన్ని సరిచేసుకుని ఆయన వైపు తిరగండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయన వైపు తిరగడానికి మీరేం ఆలోచించకండి, ఆయన ఎద్దకు రావడానికి, ఆయన వైపు తిరగడానికి మీరేం భయపడకండి. నువ్వు వస్తే ఆయన మారిపోతాడు. ఆమేన్. ఆయన మనసు మారిపోద్ది, ఆయన విధానాలు మారిపోతాయి. నువ్వు రావటమే తరువాయి. మేబీ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఏమనుకున్నాడు తెలీదు, ఆయన అసలు రానివ్వకూడదు, ఇంకా ఆడ ఆస్తి అంత అట్టిపోయాడు, ఇంకా ఆయన ఎట్టి పరిస్థితుల్లో బొమ్మ మెట్టి ఎక్కనివ్వకూడదు, ఎందుకంటే వాడి ప్రాపర్టీ అంతా పట్టుకెళ్ళిపోయాడు, ఇంకా ఎక్కడ వాడికి స్థానం లేదు, అధికారం లేదు, అవకాశం లేదు, వాడికంటూ చిల్లి గవ్వలేదు. ఇక్కడ ఉందా, ఉందండి, ఆడికంటూ ఒక చిల్లి గవ్వ ఉందా, లేదు కదా. ఆ నెట్టి పరిస్థితి ఇప్పుడు ఆడికి అక్కడ రావడానికి అర్హత ఉందండి ఆడికి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి తన సొంత ఇంటికి రావడానికి అర్హత ఉందా, ఆడి ఆస్తి ఉందా, ఏమైనా ఉందండి, ఏమీ లేదండి. ఆడికంటే ఒక స్థానం కానీ, విలువ కానీ, ఆస్తి కానీ ఏమీ లేదు. కానీ వాడు మనస్ఫూర్తిగా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు అంతే. ఆమేన్. హల్లెలూయ. మనస్ఫూర్తిగా నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను కనికరిస్తాడనుకున్నాడు అంతే. మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఖచ్చితంగా తిరిగి నన్ను స్వీకరిస్తాడని నమ్మాడంతే.
ఈరోజు దేవుని బిడ్డలారా, ఎవరైతే నా దేవుడు కనికరిస్తాడు, నన్ను తిరిగి స్వీకరిస్తాడని నమ్ముతారో వారందరిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా కనికరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వస్త్రములు కాక హృదయములను, ఆమేన్. అందుకనే మనస్ఫూర్తిగా హృదయాన్ని సరిచేసుకుని, హృదయాన్ని సరిదిద్దుకుని, ఇందాక మీరు ఎర్మియా గ్రంథం 3 అధ్యాయం చదివారు, అక్కడ భ్రష్టులారా ఉన్నారా పదాలన్నీ, అవన్నీ చదివారా? నేను అందుకే హైలైట్ చేయించలేదు అట్లని. నిజంగా అలాంటి వాళ్ళే, అలాంటి వారు ఆయన యుద్ధకు వస్తే ఆయన కృపను చూస్తారు, ఆయన యజమాని తత్వాన్ని చూస్తారు, ఆయన స్వస్థత కార్యం చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన హృదయపూర్వకంగా మన హృదయాలను సరి చేసుకుని ఆయన యుద్ధకు మనం తిరిగి వస్తే ఆయన శాంతమూర్తి అయి అత్యంత కృప కలిగిన వాడై కరుణ వాత్సల్యము గలవాడై ఖచ్చితంగా దేవుడు మనల్ని కనికరించను గాక. దేవుడు ఖచ్చితంగా మనల్ని కనికరిస్తాడు. 18వ అధ్యాయం యిర్మీయా రాసిన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఏ ప్రజల గురించి నేను చెప్పానో ఆ ప్రజలు చెడుతనము మాని ఎడల. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, మరోసారి చదవమ్మా. ఏ జనం గురించి నేను చెప్పితునో ఆ జనం, నేను ఏ జనం, ఏ ప్రజల కోసం నేను మాట్లాడాను, ఆ ప్రజలు చెడుతనము చెయ్యటం మానేసి మాని ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గురించి సంతాప పడతాను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి అక్కడ? మనం జాగ్రత్తగా అండర్లైన్ చేయాల్సింది ఏంటి? హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన చరితనాన్ని, మన ప్రతి విధమైన విషయాలను అన్నింటినీ కూడా మానేసి హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు సంతాపపడతాడు. ఆమేన్, హల్లెలూయా. కనికరిస్తాడు, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలండి? హృదయపూర్వకంగా ఆయన యుద్ధకు తిరిగి వద్దుముగాక. హల్లెలూయా. దేవుని సహవాసానికి దూరంగా, ఆయన మందిరానికి దూరంగా, ఆయన వాక్యానికి దూరంగా, లోక సంబంధమైన కార్యక్రమాల్లో వెరీ బిజీగా ఉంటూ దేవుని సహవాసం కోల్పోతున్న వారందరికీ హెచ్చరిక ఏంటో తెలుసా? నీ మనస్సు మార్చుకుని, నీ చరితనను మానేసి నా యుద్ధకు తిరిగి వస్తే నేను కనికరిస్తాను, నేను బాగు చేస్తాను. గ్రంథం 26వ అధ్యాయం 2-3 వచనాలు. ఓకే, యెహోవా ఆజ్ఞ ఇచ్చింది ఏమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి చెప్పకుండా మానేయొద్దు. జాగ్రత్తగా, వారి దుర్మార్గమును బట్టి వారు ఆలకించి వారి దుర్మార్గమును విడిచిరుదురేమో, నీవు వారితో ఈ మాట చెప్పవలెను. హల్లెలూయా. వారు దుర్మార్గమును బట్టి వారు చేయదలిసిన, వారికి చేయదలిసిన కీడు చెయ్యక. ఏంటండి? వారికి చేస్తానన్న కీడు నేను చెయ్యక నేను సంతాపపడి నేను వారిని కనికరిస్తానేమో. ఆమేన్, హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. ఒకవేళ, జాగ్రత్తగా, ఇది మన పాయింట్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఖచ్చితంగా నా యుద్ధకు తిరిగి వస్తే, మనస్ఫూర్తిగా వారి హృదయాలను తిరిగి వస్తే, నేను కృపగలిగిన దేవుని కాబట్టి, కనికరం కలిగిన దేవుని కాబట్టి, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును నీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దీవించే దేవుడు.
ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నిన్ను తిరిగి దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమోసు గ్రంథం 5:15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములో కీడుని ద్వేషించండి, మేలుని ప్రేమించండి, గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. మీరు ఇలా చేస్తే కీడుని ద్వేషించి మేలుని ప్రేమించి గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరిచి ఒకవేళ మీ దేవుడని యెహోవా దేవుడును ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవా ఏసేపు సంతతిలో శేషించి వారి యందు కనికరించును. ఆమేన్. ఆశీర్వదించును, కనికరించును, జాలిపడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వాక్య సారాంశం ఏంటో తెలుసా? ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన ఎందుకు తిరుగుతారో, ఆమేన్, హృదయపూర్వకంగా వారి యొక్క చెడుతనాన్ని మానేసి ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, దేవుడు కనికరం కలిగిన దేవుడు కాబట్టి, అత్యంత కృప కలిగిన దేవుడు కాబట్టి, జాలి కలిగిన దేవుడు కాబట్టి, ఒకవేళ మీ పశ్చాత్తాపాన్ని బట్టి, మీరు తిరిగిన విధానాన్ని బట్టి, మీరు వచ్చిన విధానాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడేమో, ఆశీర్వదిస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేయాలి? తిరగాలి, రావాలి, చెడుతనాన్ని విసర్జించాలి, మేలుని ప్రేమించాలి, న్యాయాలు గుమ్మాల్లో స్థిరపరచబడాలి. అప్పుడే దేవుడు మనల్ని కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ ఒక్కరు కూడా దేవుని కనికరానికి దూరం అవ్వకూడదండి, దేవుని ఆశీర్వాదాలకు దూరంగా ఉండకూడదండి. దేవుని యొక్క గొప్పతనానికి, ఆ కనికరానికి, ఆయన వాత్సల్యతకి, ఆయన శాంతమూర్తికి, వీటన్నిటికీ మనం దూరం అవ్వకూడదండి. ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో అవన్నీ పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇంట్లో అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళకైనా ఆశీర్వాదం, హాస్టల్లో ఉన్నవాళ్ళకా ఏమండి, ఇంట్లో ఉన్న వాళ్ళకే కదా. ఇప్పుడు ఇంట్లో మాసం కూర వండుకున్నారు ఎవరికే, ఎవరు ఇంట్లో ఉంటారు, ఎవరైతే ఉంటారో వాళ్ళకే మాసం కూర. హాస్టల్లో ఉన్నోడికి ఎక్కడ వస్తుంది, దూరంగా ఉన్నోడికి ఎక్కడ వస్తుంది? ఆమేన్. ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో వాళ్ళకే దేవుని యొక్క కనికరము, వారికే దేవుని యొక్క ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని పుట్టారా, ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన ఎదుగు తిరిగి వస్తారో, ఆయన కృప కలిగిన దేవుడు, కనికరం గల దేవుడు ఖచ్చితంగా మనందరిని దీవించి ఆశీర్వదించను గాక.